సరిగా సహజీవనం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది సార్. మన దేశ సంస్కృతి, మన మన ఈ దేశం ఏంటి, మన చూడండి మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాము అన్న అలా అలా సహజీవనం అనేది ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది సార్. అది అది ఇప్పుడు కొన్ని దేశాల్లో అది జరుగుతుందండి, కానీ మన సంస్కృతికి మన సంప్రదాయాలకి అది మనకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకొని పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అవటంలో తప్పు లేదు. అంతేకాదు సహజీవనం చేసి 6 నెలల తర్వాత నచ్చలేదని చేస్తే మన పవిత్రత ఉంది. మనకు కన్యా మొన్న ఏదో అన్నారు, కన్యాదానం ఏదో సీరియల్లో చూస్తాను, కన్యాదానం అంటున్నారండి ఆ అమ్మాయి ఏమో బిడతో ఉంది, ఈయనేమో అయింది, వీళ్ళ కన్యాదానం ఇది ఏంటండి అయిపోతాడు నేను చేయరండి అంటాడు సీరియల్ సీరియల్లో. అట్లా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు మన పద్ధతులు విధానాలు మారినాయి. ఇది వరకు కాకపోయినా ఇది వరకు పెళ్లి కొడుకుని అమ్మాయి జీలకర్ర బిల్లం పెట్టేవి తర తీసే వరకు అతను ఎలా ఉన్నాడో తెలియదు, చూడటాలు లేవు. మరి అది మన నా అదృష్టం బాగున్నాడు వస్తే అదృష్టం అనుకునేవారు, బాగుపోతే నా కర్మ అనుకునేవారు, అంతేది కాదు అవి మారినాయి, పద్ధతులు మారినాయి. అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, ఒకసారి మేము ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి నేను అంటే మన వాళ్ళకి కూడా ఇది చేస్తాం, అవన్నీ బాగానే ఉన్నాయి. అంతేగాని సహజీవనం అనే దానికి మాత్రం నేను కూడా పర్సనల్గా అగేనిస్ట్, అది కరెక్ట్ కాదు. ఇంకా విడాకుల సంస్కృతి కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మగవాళ్ళు ఒకళ్ళే వెళ్ళారు అనేవారు. చేయటం అనేది కరెక్టే, మంచి పద్ధతే కదండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు. అవునండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు స్కూల్ నుంచి నాన్న రాడు అమ్మ రాడు, అక్కడెక్కడో ఒకసారి కూర్చోబెట్టి ఎక్కడ ఉండండి అంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు గవ్వ వీళ్ళకి వంట చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అంటే ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పదు. ఇవాళ రోజున ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ గెట్టానికి కాలేకపోతాం. పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా మీ వాటం ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలామంది అనుకునే ఒక అపోహమో అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి. డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి, నిజమా సార్? అది డబ్బు ఉంటేనే మన సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే అంటే సమస్య లేకుండా అవ్వాలంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చిందండి, 1000 రూపాయల్లో గెట్టాన్ని అవ్వలేవు. అవునండి, చాలా కష్టపడతాం, కోరికలు జంపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా బతుకునే వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బుతో. డబ్బు అవసరంగానండి, మితంగా అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఇది అమితంగా ఉంటే నాకు అయ్యో అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు పెరుగుతాయి, చెట్టు గాలి ఎంత చెట్టుకు అంత గాలని, డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది వీళ్ళు తెలియదు అని పాపం తెలియక ఏమంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఉంటుంది, బాగుంటుంది, ఎందుకు బాగుంది, అందరికీ బాగుంటుంది, కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతోపాటు కూడా మనం ఆనందం ఉండాలి, తర్వాత అది అవి లేకుండా చేస్తే ఉపయోగం. మీ డైలీ చర్య ఎలా ఉంటుంది సార్? పొద్దున్నే ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ నేను మామూలుగా 5:30కి లేస్తానండి, 6కి వాకింగ్కి వెళ్తాను. 6 to 7 వాక్ చేస్తానండి, 7కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటాను. కరెక్ట్గా ఈటీవీ న్యూస్ 7 రోజు చూస్తాను, అది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తానండి. ఆ టైంలో మా ఆవిడ వచ్చి కాఫీ తెచ్చేస్తుంది, కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను. ఓకే, అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి, ఆ పేపర్లు కాసేపు కూర్చొని చూస్తాను. అయిన తర్వాత మళ్ళీ 8:30 to 9 or 9:30 మళ్ళీ ఇంకొక గంట నడుస్తాను. సెకండ్ అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 4 ఇన్స్టాల్మెంట్గా నడుస్తాను రోజుకి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాక్ 1 అవర్ అండి, మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఒక 45 మినిట్స్ కానీ అక్కడ నడుస్తారండి. తర్వాత ఈవినింగ్ 4 to 5 నడుస్తారండి, భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తాను మళ్ళీ 8:30 to 9. 4 టైమ్స్ వాకింగ్ అంటే 10,000 స్టెప్స్ పైన ఉంటాయి అయితే. 10 అంటే మినిమం 10,000 అనేది పెట్టుకున్నానండి, జనరల్గా యావరేజ్గా 15,000 ఉంటాయి. ఒక్కో రోజు 20 నడుస్తారండి, 20,000 కూడా, ఎందుకంటే 2 రోజు కుదరకపోవచ్చు కదా, వాళ్ళకి పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి, కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తారు అంటే ఆ రోజు కుదరదు. అందుకని యావరేజ్గా 10కి తగ్గకూడదు, 15 మెయింటైన్ చేయాలి.